हाय फ्रेंड्स, रीसेंट गा तेलंगाना प्रभुत्व निर्वहिंचिन ग्रूप फोर की संबंधी करंट अफेयर्स अंडी करंट अफेयर्स अनेवि मन चैनल नुंडी कवर अयिन करंट अफेयर्स विथ प्रूफ एदो कवर अय्यायनि नेनु चूपिंचि टिक्कुल पेट्टि इदि आंसर अनि चेप्पडं कादु विथ प्रूफ तो चूपिस्तानु अंटे मनं आ करंट अफेयर्स चेसामा लेदा अंदुलो आ बिट वच्चिंदि लेदा आ क्वेश्चन कि रिलेटेड गा अक्कड आंसर उंदा लेदा अनेदि नेनु क्लारिटी गा मीकु चूपिस्तानु మీకు క్లారిటీ వస్తుంది. సో ఇది వచ్చేసి పేపర్ కోడ్ 22191 అండి. సో పేపర్ కోడ్ బట్టి పర్టికులర్గా క్వశ్చన్ నెంబర్లు అయితే చేంజ్ అవుతాయి జస్ట్, కాకపోతే క్వశ్చన్లు అందరికీ కామన్ ఒకటే. ఓకే, అయితే ఇక్కడ నేను ఫస్ట్ మీకు ఫస్ట్ ఒక క్వశ్చన్ చూపిస్తాను. అది మీరేంటంటే చాలామంది మన ఛానల్ ద్వారా వస్తున్న పేపర్ అనాలిసిస్ చూడడం మానేశారు, కానీ మీరు ఆ యొక్క ఆర్టికల్ చూసిన తర్వాత పేపర్ అనాలిసిస్ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు చెప్తాను. సో నేను మన తెలుగు యూట్యూబ్స్ ఛానల్లో కరెంట్ అఫేర్స్లో మ్యాక్సిమం ఆ క్వశ్చన్ కవర్ ఎక్కడ కవర్ అయిందో నేనైతే ఎక్కడ చూడలేదు కవర్ అయినట్టుగా ఎవరో చెప్పినట్టుగా, కానీ మన ఛానల్లో చెప్పాం అదే. సో ఈ కోడ్లోని 55వ క్వశ్చన్ అండి, 55వ క్వశ్చన్. అదేంటంటే బలగం చిత్రానికి సంబంధించి క్రింది జతలలో ఏవి సరిగ్గా జతపరచబడినవి అని అడగడం జరిగింది. సో మనం ఏబీసీ అని పెట్టుకున్నాం అన్నమాట, ఏబీసీ ఏబీసీ 3-1. ఓకే, అయితే అసలు ఇది దీని గురించి మన ఛానల్లో చెప్పామా లేదా చూడండి. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్లో April 1 ఇక్కడ మీరు చూడండి, ఓకేనా, బలగం ఫోటో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది April 1, 2023 పేపర్ అనాలిసిస్ అండి. ఓకేనా, గమనించారా మీరు? ఇక్కడ మీరు ఫోటో చూడొచ్చు, బలగం మూవీ పోస్టర్ అక్కడ సంబంధించి అంతర్జాతీయ పురస్కారం లభించిందని నేను ఒక ఆర్టికల్ రాశాను, అంటే ఆర్టికల్ పెట్టాను పేపర్లో వచ్చింది. సో ఆ ఆర్టికల్ మీకు చదివి చూపిస్తాను. చూడండి, మళ్ళీ ఇప్పటికిప్పుడు కట్ చేశాను అనుకుంటారేమో, ఇక్కడ మీరు డేట్ కూడా చూడొచ్చు PDFది 1 April. ఓకే, సో ఆ రోజు నేను కట్ చేసిన పేపర్ ఆర్టికల్స్లో 4th ఆర్టికల్ అనమాట, ఇది 4th ఆర్టికల్. ఈ ఆర్టికల్ కానీ మీరు చదివితే దాన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలరు. చదువుతాను చూడండి. రీసెంట్గా రిలీజ్ అయిన బలగం విమర్శకుల ప్రశంసలతో పాటు ఇప్పుడు పలు పురస్కారాలు గెలుచుకుంటోంది. తాజాగా అంతర్జాతీయ వేదికపై ఈ సినిమా చత్తా చాటింది. లాస్ ఏంజల్స్ సినిమాటోగ్రఫీ అవార్డులో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ అవార్డులు గెలుచుకుందండి. ఈ 2 అవార్డులు పక్కన పెడితే ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ దిల్రాజు ప్రొడక్షన్స్, అంటే ప్రొడ్యూసర్ ఎవరు, దిల్రాజు. సో దర్శకుడు వేణు ఎల్దండి, సినిమాటోగ్రాఫర్ ఆచార్య వేణు ఇతర చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య, కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. సో దిల్రాజు ప్రొడక్షన్స్పై శిరీష్ సమర్పణలో హర్షిత రెడ్డి, హన్షిత నిర్మించారు. వేణు ఎల్దండి దర్శకత్వం వహించారు. ఓకేనా, ఇగోండి బిట్ అంతా ఇక్కడే ఉంది. చూడండి, డైరెక్టర్ ఎవరు, వేణు ఎల్దండి. నిర్మాత ఎవరు, దిల్రాజు, హర్షితారెడ్డి. రైట్, సంగీత దర్శకుడు భీమ్ సిరోలిన్. ఇది ఒకటే మిస్ అయింది, కానీ ఇక్కడ మొత్తం మనకు కావాల్సిన కంటెంట్ అంతా కూడా ఇక్కడే ఉంది. నేనంతా కవర్ చేసాం, అంటే పేపర్లో వచ్చిన దాన్ని నేను ఎగ్జాక్ట్గా చెప్పాను, అది ఇక్కడ అడగడం జరిగింది. చాలామంది ఏమనుకుంటారు, మూవీస్ గురించి కూడా అడుగుతారా, అదే చెప్తున్నానండి. సో నేను దీని గురించి లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు కరెంట్ అఫేర్స్ ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది, మనందరం కూడా ఏంటంటే ఇంకా ఓల్డ్ ప్యాటర్న్లోనే చదువుతున్నాం. సో న్యూ ప్యాటర్న్లోకి రావాలి మనం. ఆ న్యూ ప్యాటర్న్ అంటే ఏంటో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో లాస్ట్లో. సో ఇప్పుడు మనం 40-41 క్వశ్చన్ నుండి డిస్కస్ చేద్దాం, అసలు ఏంటి మన ఛానల్లో వచ్చినవి. ఫస్ట్ క్వశ్చన్ అండి, క్రింద వారిలో ఎవరు 2022 తెలంగాణ రాష్ట్రానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డారు? ఉజ్జల భుయాన్. ఓకేనా, ఉజ్జల్ భుయాన్. చూడండి ఫ్రెండ్స్, ఇది 17 May 2023 కరెంట్ అఫేర్స్. ఇందులో 17 May 2022లో ఇక్కడ మీరు చూసుకుంటే 6th క్వశ్చన్. తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ ఉజ్జల భుయాన్. చూసారా, ఇంకా నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను, అంటే అతనితో పాటు ఇతర హైకోర్టులకు నియమితులైన ప్రధాన న్యాయమూర్తుల లిస్టు కూడా అక్కడ ఇచ్చాను, ఎందుకంటే ఇవి నేషనల్ ఎగ్జామ్స్కి అడుగుతాడు చాలా ఎక్కువగా.
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల బొయ్యను అపాయింట్ అయ్యారు. ఇప్పటివరకు సీజేగా ఉన్న సతీష్ చంద్ర మిశ్రాను ఢిల్లీ హైకోర్టుకి బదిలీ చేశారు. సుప్రీంకోర్టు కొలీజియం ఈ బదిలీని సిఫార్సు చేసింది కేంద్ర ప్రభుత్వానికి. ఇది నేను చెప్పిన అంశం. చాలా సింపుల్ అండి, చూసారా? చాలా చిన్న క్వశ్చన్. నేను సేమ్ ఎగ్జాక్ట్గా క్వశ్చన్ మందలా ప్రింట్ పడిపోయింది అక్కడ, కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, ఇదేమి నేను మళ్ళీ ఫేక్ ఇప్పటికిప్పుడు క్రియేట్ చేశాను అనుకుంటారేమో. డేట్ అంటే నేమ్ ఉంది, అంతేకాకుండా మీరు ఒకసారి ఇదే పేరుని మీరు గూగుల్లో అదే యూట్యూబ్లో సెర్చ్ చేసి పక్కన ఈడియూ టెక్ గురు అని పెట్టండి, మంది వస్తుంది. ఓకేనా? అది అయితే వేసి ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో నేను పేపర్ అనాలసిస్లో చేసిన ఆర్టికల్స్ని కొన్ని వెతకడం అవ్వదు, ఎందుకంటే అవి డేట్ వైజ్ ఎక్కడ ఉన్నాయనేది మనం ఐడెంటిఫై చేయలేము. ఎందుకంటే కరెంట్ అఫేర్స్ అనేది స్వయంగా నేను పిన్ టు పిన్ టైప్ చేసి పెడతాను, కాబట్టి నాకు సెర్చ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, దొరికింది. పేపర్ అనాలసిస్లో చెప్పినవి అన్నీ వెతకలేము, సో అందులో ఇదొకటి అనమాట. సో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు అప్రూవల్ చెప్పడం ఇది అనేది ఆల్రెడీ దీన్ని చెప్పాను నేను పేపర్ అనాలసిస్లో, కానీ ఎగ్జాక్ట్ లొకేషన్ నేను ఐడెంటిఫై చేయలేను, ఎందుకంటే అవి ఆర్టికల్స్ కింద కట్ చేస్తాం కాబట్టి అవి ఇమేజెస్ అన్నీ కలిపి ఒక దగ్గర పెడతాం కాబట్టి ఎగ్జాక్ట్గా సెర్చ్ చేయలేం. నెక్స్ట్, నిఖిత్ జరీన్ ఐబీఏ ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023 గెలుచుకుంది. అయితే అందులో ఏవి సరైనవని అడుగుతున్నాడండి, ఏవి సరైనవని అడుగుతున్నాడు. 52 కిలోల గ్రాముల కేటగిరీ, 50 కిలోల గ్రాముల కేటగిరీ, సో ఇది న్యూఢిల్లీలో జరిగింది లేదా ఇస్తాంబుల్లో జరిగింది, థాయిలాండ్కి చెందిన గుయోన్ తీతం ఓడించడం ద్వారా సో నిఖిత్ జరీన్ ఈ యొక్క ఛాంపియన్షిప్ గెలుచుకుంది అని అడుగుతున్నాడు. సో దానికి మీ దగ్గర నేను ప్రూఫ్ చూపిస్తాను. చూడండి, 26th March 2023 కరెంట్ అఫేర్స్ అండి. ఇందులో మనం సో లాస్ట్ 15th క్వశ్చన్ చూడండి. వరుసగా 2 సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన తొలి భారత మహిళా బాక్సర్ ఎవరు అని క్వశ్చన్ ఇచ్చాను. ఇక్కడ నిఖిత్ జరీన్ రైట్ ఆన్సర్, రైట్? అయితే ఇక్కడ నేను ఇవ్వడంతో పాటు ఒకటి, ఈమె తెలంగాణకు చెందిన ఆమె అండ్ ఈమె మహిళల బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో లైట్ వెయిట్ కేటగిరీ 48-50 లైట్ వెయిట్ కేటగిరీ అంటారు. సో ఈ 48-50 కేటగిరీలో ఆమె గెలుచుకోవడం జరిగింది. సో ఈమె ఫైనల్లో వియత్నాం బాక్సర్ టీ థామ్ హ్యూయాన్పై విన్ అవ్వడం జరిగింది. సో 2022 తొలిసారి ప్రపంచ ఛాంపియన్గా అవతరించిన నిఖిత్ జరీన్ 2023 కూడా టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. ఓకే, అయితే ఈమె తెలంగాణకి చెందిన ఆమె, ఓకేనా? సో ఇదే ఇక్కడ ఆమె ఎన్ని కేటగిరీలు గెలుచుకుంది, ఎవరిని ఓడించి గెలుచుకుంది అనేది నేను ఇక్కడ క్లారిటీగా చెప్పడం జరిగింది. ఓకే, కాకపోతే ఇది ఇస్తాంబుల్లో జరిగిందండి, న్యూఢిల్లీలో కాదు. ఇక్కడ మీరు చూసుకుంటే ఎప్పుడు జరిగింది, మార్చిలోనే జరిగింది, రైట్? అది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే, క్రింద వారిలో 2023 సంవత్సరానికి గాను గణాంక శాస్త్రంలో నోబెల్ బహుమతిగా పిలువబడే అంతర్జాతీయ పురస్కారం ఎవరికి లభించింది? ఆన్సరు ఇండియన్ అమెరికన్ కళ్యంపూడి రాధాకృష్ణారావు. ఇది కూడా మీకు చూపిస్తాను ప్రూఫ్. చూడండి గైస్, ఇక్కడ 10th April 2023, రైట్? సో డేటు అయితే ఇక్కడ మీరు చూసుకుంటే చూడండి, 9th క్వశ్చన్, 2023 అంతర్జాతీయ గణాంకాల బహుమతిని గెలుచుకున్న భారతీయ అమెరికన్ గణిత శాస్త్రవేత్త ఎవరు అంటే సి రాధాకృష్ణారావు. ఓకేనా? సి అంటే కళ్యంపూడి రాధాకృష్ణారావు, ఇక్కడ ఇచ్చానమాట ఫుల్గా డిస్క్రిప్షన్లో కళ్యంపూడి రాధాకృష్ణారావు అని 75 సంవత్సరాలు సో ఇవ్వడం జరిగింది. ఓకే, అయితే ఎవరెవరు ఇచ్చారు ఏంటి అవార్డు అంతా కూడా మీకు నేను క్లారిటీగా ఇక్కడ చెప్పడం కూడా జరిగిందండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది నేను ఏదో సరదాగా మీకు కరెంట్ అఫేర్స్ చేయడం లేదండి. ఇవి ఎంత ఇంపార్టెంటో, నేను ఎంత టైం పెడుతున్నానో మీకు తెలుస్తుంది, వాటి ఇంపార్టెన్స్ కూడా తెలుస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ 45వ క్వశ్చన్, భారత ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల మార్గదర్శకాలు ఎన్నికల చిహ్నాలు 2019 హ్యాండ్ బుక్ ప్రకారం భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా ఎప్పుడు అర్హత సాధిస్తుంది? అయితే నేను మన కరెంట్ అఫేర్స్లో ఈ 2019 హ్యాండ్ బుక్ గురించి రిలీజ్ చేశారని చెప్పాను, కానీ అందులో ఇన్ఫర్మేషన్ గురించి చెప్పలేదు. కానీ ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా ఎప్పుడు అర్హత సాధిస్తుంది అనేది మాత్రం మన కరెంట్ అఫేర్స్లో చెప్పాను, అది మీకు ఇప్పుడు ప్రూఫ్ చూపిస్తాను. చూడండి, 11 April 2023, ఓకేనా? ఇందులో ఫస్ట్ క్వశ్చనే, జాతీయ గుర్తింపు పొందిన 9వ జాతీయ పార్టీగా ఏది అవతరించిందంటే ఆప్ అండి. సో దీనికి ఆల్రెడీ ఒక క్వశ్చన్ డైరెక్ట్గా కూడా అడిగాడు ఇందులోనే, అది కూడా మీకు చూపిస్తాను. 11 April ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాం కదా, ఆప్ పార్టీ రీసెంట్గా ఒక నేషనల్ పార్టీ హోదా ఈసీఐ నుండి హోదా పొందింది.
అయితే అక్కడ నేను ఇచ్చాను చూడండి, జాతీయ పార్టీ స్థితి అంటే ఏ ఏ పార్టీలకి మళ్ళీ స్థితి ఇచ్చినది అంతా పక్కన పెడితే, ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే దానికి అది ఏమేమి చేయాలి, రూల్స్ ఏంటి అనేది టోటల్గా ఇక్కడ ఇచ్చానండి నేను. ఓకేనా? మీరు ఇది చదివితే ఎగ్జాక్ట్గా అవే ఉంటాయి. చూడండి, చాలా ఎక్కువ మ్యాటర్ ఇచ్చాను. ప్రాంతీయ పార్టీ గుర్తింపు పొందాలంటే ఏం చేయాలి, జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఏమేమి ఉండాలి అర్హతలు అనేది నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, పర్టికులర్గా ఇచ్చాను. ఎందుకంటే నాకు తెలుసు ఖచ్చితంగా దీని మీద ఫ్యూచర్లో అడుగుతాడు అని నాకు తెలుసు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఏంటి ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం 1968 రూల్స్ ప్రకారం ఇక్కడ మూడు నిబంధనలు కనీసం ఏదో ఒక నిబంధన పూర్తి చేసి ఉండాలి. సాధారణ ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో పోటీ చేయాలి. ఎన్నికల్లో పోలై చెల్లిన ఓటర్లో 6% ఓట్లు సాధించాలి. కనీసం ఒక రాష్ట్రం నుంచి 4 లోక్సభ స్థానాలు గెలవాలి. ఏవైనా 4 రాష్ట్రాల నుంచి 11 లోక్సభ సీట్లు అంటే 2% సాధించాలి. గెలుపొందిన అభ్యర్థులు కనీసం 3 రాష్ట్రాల నుంచి ఎన్నిక అవ్వాలి. కనీసం 4 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి. జాతీయ పార్టీగా పేరు నమోదు చేసుకునే పార్టీ గుర్తు దేశంలోనే మరే ఇతర పార్టీకి చిహ్నంగా ఉండకూడదు. ఇంతే, చూసారా? ఇదండి. నెక్స్ట్ ఇగోండి, ఇక్కడ సేమ్ అదే మ్యాటర్ ఇచ్చాడు. తర్వాత ఏడీ రైట్ ఆన్సర్, ఏడీ. ఓకేనా? 4 లేదా ఎక్కువ రాష్ట్రాలు గుర్తింపు పొందాలి అని చెప్పాను నేను ఆల్రెడీ. అండ్ ఒకవేళ లోక్సభ 3 రాష్ట్రాలకు తగ్గకుండా కనీసం చూడండి 2% సీట్స్ గెలవాలని కూడా నేను అక్కడ మీకు చదివి చెప్పాను. తర్వాత 46 అండి. ఓకే, చూడండి, రష్యాకి చెందిన స్పెర్బ్యాంక్ తన ప్రత్యర్థి టెక్నాలజీని చాట్ జీపీటీకి విడుదల చేసింది. తన ప్రత్యర్థిని టెక్నాలజీని అంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ టెక్నాలజీని రిలీజ్ చేసుకుంది. దీనికి ఏమని పేరు పెట్టింది, గిగా చాట్. ఈ గిగా చాట్ అనే ఒక పర్టికులర్ ఒక ఏఐ టూల్ని ఆ బ్యాంక్ అయితే తయారు చేసుకుందనమాట. ఎందుకంటే వాళ్ళ బ్యాంక్ సర్వీసెస్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కస్టమర్లకు ప్రొవైడ్ చేయాలని. సో దీని గురించి కూడా మనం చెప్పి చూడండి. 5 May 2023 అండి. ఇందులో 4th క్వశ్చన్. ఓకే, చూడండి, ఏ దేశ బ్యాంకు స్పెర్బ్యాంక్ గిగాజాట్ అనే కృత్రిమ మేధస్సు సాధనాన్ని ప్రారంభించింది? అక్కడ రష్యాకి చెందిన బ్యాంక్ స్పెర్బ్యాంక్ అని ఇచ్చేశాడు, కానీ దాని పేరు తెలియాలి కదా, పేరు కూడా ఇక్కడ నేను ఇచ్చాను, గిగాచాట్ అని. చూసారా, రష్యా అండి. సో అయితే తమ కస్టమర్ల కోసం అంటే మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇవన్నీ వాళ్ళ ఓన్ చాట్ జీపీటీలు తెచ్చుకుంటున్నాయి, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు తెచ్చుకుంటున్నాయి. సేమ్ స్పెర్బ్యాంక్ కూడా గిగాచాట్ అనే ఒక ఏఐ టూల్ని అయితే లాంచ్ చేయడం జరిగిందని ఇక్కడ నేను చెప్పాను. ఓకే, గుర్తుపెట్టుకోండి. అంటే నేను పెద్దగా ఏమి ఇక్కడ ఇవ్వలేదు, ఎందుకంటే వాడు కూడా క్వశ్చన్లో పెద్దగా అడగల, జస్ట్ గిగాచాట్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు ఎక్కువ చదువుకొని వేస్ట్, ఎందుకంటే వాడు ఎగ్జామ్లో అడగడం నాకు తెలిసే జస్ట్ 2 సెంటెన్స్లో ఈ ఆన్సర్ని కంప్లీట్ చేయడం జరిగింది. చూడండి, వీటిలో పెద్ద క్వశ్చన్ ఇవ్వలేదు, జస్ట్ చిన్న క్వశ్చన్ ఇచ్చాడు, ఒక ఆన్సర్ పెడితే చాలు. తర్వాత 47 అండి. సో 47 ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్కు సంబంధించి కింద జతలను పరిగణించండి. ఇక్కడ ఏమిచ్చాడు, 2022 నుండి 2018 వరకు కూడా ఆక్స్ఫర్డ్ ప్రకటించిన వర్డ్స్ రైటా కాదా అని అడగడం జరిగింది. మనం చూసుకుంటే ఇవన్నీ రైటే. నేను ఇక్కడ మీకు ఏబి వరకు చూపిస్తాను నా దగ్గర ఉన్న డేటా ప్రకారం. ఇంతకుముందు డేటా కూడా ఉండేది, బట్ డిలేట్ అయిపోయింది. మన దగ్గర 2021-22 కరెంట్ అఫేర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అవి పొందాలంటే ఏం చేయాలి కూడా మీకు చెప్తాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే 6 December 2022 కరెంట్ అఫేర్స్ అండి. ఇందులో మనకి చూడండి, నేను ఆల్రెడీ ఇచ్చాను, ఇవ్వండి, 2022 ఏడాదికి ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ఏ పదాన్ని ప్రకటించిందంటే గోబ్లిన్ మోడ్ అనే అవార్డు, రైట్? ఇది 2022 కరెంట్ అఫేర్స్ చదివిన వాళ్ళకి ఈ క్వశ్చన్ ఈజీగా తెలుసుంటుంది. సో నేను ఇక్కడ 6th and 7th 2 కరెంట్ అఫేర్స్ని November 2022కి సంబంధించి ఒకే క్లాస్లో చెప్పాను. అందులో మనం అక్కడ గమనించినట్టయితే చూడండి, సారీ 2022 కాదు 21 చూపిస్తాను. చూడండి, సెకండ్ అక్టోబర్ అని పెట్టాను, కానీ అక్టోబర్ కాదు, నవంబర్ అది. ఇక్కడ జస్ట్ ఆ రోజు కన్ఫ్యూజ్ అయ్యి డేట్ చేంజ్ అయింది, బట్ నవంబర్ అది. సో నవంబర్ 2021 4th క్వశ్చన్ అండి. ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2021గా ఏది నిలిచిందంటే వ్యాక్స్.
ఓకే. మీరు ఇది గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. ఈ డేట్తో మీరు సెర్చ్ చేసి పక్కన ఈడియు టెక్ గోర్ అని సెర్చ్ చేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఈ వీడియో వస్తుంది. అందులో ఫోర్త్ క్వశ్చన్ ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్గా వ్యాక్సిన్ పదాన్ని నిలిచినట్లుగా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇంగ్లీష్ డిక్షనరీ చెప్పడం జరిగిందని ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను. ఓకే, సో చూసారు కదా ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్కి సంబంధించి ఫస్ట్ 2020 గాబ్లిన్ మోడ్, సెకండ్ వ్యాక్స్, ఈ రెండు రైటే. ఈ రెండు 2020-19 రెండు నేను చేశాను, కాకపోతే ఆ డేటా నా దగ్గర లేదు. ఓకే, అయితే ఇవన్నీ మనకు తెలుసు, ఇవన్నీ రైటే ఒక విధంగా చెప్పాలంటే, కానీ రెండు రైటే. ఓకే, సో ఇక్కడ మీరు ఇంకొకటి కూడా గమనించాలి, ఈ రెండూ తెలుసు కానీ ఈ రెండింటి గురించి ఇవ్వలేదు. ఏమి ఇచ్చాడు? ఏబిసిడిఈ, ఏబిఈ, ఏబిసి, ఏసిడిఈ కూడా ఇచ్చాడు. కాబట్టి మనకి ఈ రెండు తెలిసాయంటే ఆటోమేటిక్గా రైట్ ఆన్సర్ ఏంటనేది మనం చూస్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత 2023 మేలో యుఎస్ఏకి చెందిన క్రింది ప్రపంచ మీడియా మరియు ఎంటర్టైన్మెంట్ కంపెనీలలో ఏది హైదరాబాద్లో తన ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది? రైట్, సో ఇది కూడా చెప్పానండి, ఇది పేపర్ అనాలిసిస్లో చెప్పాను, అది చూపిస్తాను మీకు ప్రూఫ్. చూడండి, ఇక్కడ మీకు డేట్ ఇస్తున్నాను, 18 May 2023 పేపర్ అనాలిసిస్ అండి ఇది. సో ఈ పేపర్ అనాలిసిస్లో ఆర్టికల్స్ ఇచ్చాను, ఆర్టికల్ నేను కట్ చేశాను, ఇవ్వండి. హైదరాబాద్కు వార్నర్ బ్రదర్స్, డిస్కవరీకి చెందిన వార్నర్ బ్రదర్స్. ఓకే, అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం. ఓకే, ఇవ్వండి, ఇక్కడ ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను నేను, చదువుకున్న వాళ్ళకి అర్థమవుద్ది క్లారిటీగా. చూడండి, దక్షిణ భారతదేశ చలనచిత్ర కేంద్రంగా వర్ధిల్లుతున్న హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ వినోద దిగ్గజ సంస్థ రానుంది. మీడియా ఎంటర్టైన్మెంట్ దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ హైదరాబాద్లో తమ అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది. రైట్, అంతే ఇక్కడ ఆడిచ్చింది క్వశ్చన్లో. ఓకేనా, సో ఆదాయం ఎంత, ఆస్తుల విలువ ఎంత, ఉద్యోగుల సంఖ్య ఎంత, హెడ్ ఆఫీస్ ఎక్కడ ఏంటి కూడా ఇక్కడ నేను షార్ట్ డీటెయిల్స్ ఇక్కడ చెప్పాడు పేపర్లో. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకుంటే 2022 ప్రారంభించబడిన కింద రక్షణ సంబంధిత కార్యకలాపాలను కాలక్రమంలో ఏర్పాటు చేయండి. అంటే ఏది ఫస్ట్ ప్రారంభించారు, ఏది తర్వాత, ఆ తర్వాత ఏంటి అనేది కాలక్రమేణా అమర్చండి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ యాక్చువల్గా నేను ఇండియన్ నేవల్ ఎయిర్ స్క్వాడ్రన్ గురించి నేను పేపర్ అనాలిసిస్లో చెప్పానండి, కాకపోతే అది పేపర్ అనాలిసిస్ ఎగ్జాక్ట్ లొకేషన్ సెర్చ్ చేయలేకపోయాను, కానీ మిగతావి కూడా కరెంట్ అఫేర్స్లో చెప్పాను, అవి మీకు చూపిస్తాను. చూడండి, డేట్ 14 June 2022, ఈ డేట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ డేట్ గుర్తుపెట్టుకుంటేనే దాని కాలక్రమాన్ని మనం పెట్టగలం ఆన్సర్. అయితే ఈ 14 June 2022 ఫోర్త్ క్వశ్చన్ అండి, అగ్నిపథ్ పేరుతో కొత్త సర్వీసు పథకాన్ని ఎవరు ప్రారంభించారు అంటే శ్రీ రాజ్నాథ్ సింగ్. సో ఆ పథకం ఏంటి, వాట్ ఈజ్ వాట్, మొత్తం ఇక్కడ నేను చెప్పాను అగ్నిపథ్ గురించి ఆల్రెడీ ఇప్పటికే తెలుసు, అగ్నివీర్, అగ్నిపథ్. సో మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన లేదు, మొత్తం చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఎందుకంటే అడుగుతాడు దీని గురించి నాకు తెలుసు కాబట్టి. చూడండి నెక్స్ట్, 2 September 2023 ఇక్కడ మీరు డేట్ కూడా చూడవచ్చు. అయితే ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాడండి, చూడండి, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి బాహుబలి నౌక, అంటే దీన్ని బాహుబలి నౌక అని కూడా పిలవచ్చు, అదే ఐఎన్ఎస్ విక్రాంత్ను ఎవరు ప్రారంభించారు అంటే శ్రీ నరేంద్ర మోదీ. ఓకేనా, అర్థమవుతుందా మీకు? సో అది, సో ఫస్ట్ జూన్లో ఈ అగ్నిపథ్, సెప్టెంబర్లో ఈ ఐఎన్ఎస్ విక్రాంత్, గుర్తుపెట్టుకోండి. సో ఇంకా ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, అది కొచ్చే షిప్యార్డ్ లిమిటెడ్ పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసింది, అండ్ 2023 తూర్పు నౌకాదళ అమలు పదలో పూర్తి స్థాయిలో చేరే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. సో ఇది గంటకు 28 నాటికల్ మైళ్ళు వేగంతో ప్రయాణిస్తుంది. సో దీన్ని తయారు చేయడానికి 13 ఇయర్స్ టైం పట్టింది, 20,000 కోట్ల రూపాయలకు వచ్చాయింది, ఇది 262 మీటర్లు పొడవు ఉంటుంది, 62 మీటర్ల వెడల్పు ఉంటుంది, అండ్ 37,500 టన్నులు బరువు ఉంటుంది, ఇందులో 14 అంతస్తులు ఉన్నాయి, 2,300 కాంపార్ట్మెంట్ ఉన్నాయి, అండ్ విధుల్లో 1,600 మంది అందులో పనిచేయచ్చు, ఇది మనం తెలుసుకోవాల్సిందే. చూడండి, 3 October 2022 కరెంట్ అఫేర్స్ అండి. సో ఇందులో మనం చూసుకుంటే ప్రచండకు సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ, ఓకే చూపిస్తాను అండి, ఇగోండి ప్రచండ. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ప్రవేశపెట్టబడిన మొదటి మేడ్ ఇన్ ఇండియా లైట్ కాంబాట్ హెలికాప్టర్స్, వీటిని LCH అంటారనమాట, దాని పేరు ఏమిటి అని అడిగాను క్వశ్చన్. ఏంటి, ప్రచండ. సింపుల్ అండి, దీన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దేశంగా అభివృద్ధి చేసిన ప్రచండ అనే తేలికపాటి పోరాట హెలికాప్టర్ను ప్రారంభించారు. ఓకే,
ఇది ఆత్మనిర్భరత లక్ష్యం వైపు దృష్టిలో పెట్టుకొని తయారు చేయడం జరిగింది. ఇది ఒక ఎల్సీహెచ్ అంటే లైట్ కాంబాక్ట్ హెలికాప్టర్ అని అర్థం అన్నమాట. ఓకేనా, ఒక్క ఐఎన్ఏఎస్ 325కి సంబంధించి పేపర్లో చెప్పడం ద్వారా ఐడెంటిఫై చేయలేకపోయాము, కానీ మిగతా మూడింటిని మన కరెంట్ అఫేర్స్లో కవర్ చేసాం 2022లో. అగ్నిపథ్ వచ్చేసి ఫస్ట్ వస్తుందండి, ఐఎన్ఎస్ విక్రమ్, తర్వాత ఎల్సీహెచ్. ఎందుకంటే మీరు గమనించండి, ఇది జూను, ఇది వచ్చేసి మనకి సెప్టెంబరు, అండ్ ఇది వచ్చేసి అక్టోబర్లో, ఇది వచ్చేసి అక్టోబర్లో ప్రారంభించారు. అంటే ఏ ఫస్ట్ వస్తుంది? ఫస్ట్ బి, యాక్చువల్గా బి మనకి తెలియదు కాబట్టి బి ఫస్ట్, తర్వాత ఏ సిడి, రైట్? ఓకే, ఇది ఆన్సర్. తర్వాత ప్రపంచ అంతర్ నివేదిక 2022కి సంబంధించి క్రింద వాటిలో ఏది సరైనది? గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అండి. ఓకే, అయితే ఈ రిపోర్ట్ ఆల్రెడీ మన దాంట్లో నేను చెప్పాను. కాకపోతే ఇక్కడ వీడు ఏదైతే కొన్ని విషయాలను చాలా ఇన్డెప్త్గా అడిగాడు, అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి రిపోర్ట్ను మనం ఇన్డెప్త్గా చదవాలని తెలుసుకోవాలండి. ఓకే, సో నేను డెప్త్గా ఇచ్చాను కానీ వీడు అడిగిన పాయింట్స్ని మనం కవర్ చేయలేకపోయాం, అది కూడా మీకు చూపిస్తాను నేను. చూడండి, 22 కరెంట్ అఫేర్స్లో మనము ఇక్కడ చూసుకుంటే 7th క్వశ్చన్ అండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు రిలీజ్ చేసిన వార్షిక లింగ వ్యత్యాస నివేదిక, యాన్యువల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్, 2022లో మన భారతదేశం స్థానం ఎంత అని నేను అడిగాను, 135. అయితే ఇక్కడ నేను డెప్త్గా ఇచ్చాను, ఏంటి మనం 135వ స్థానంలో నిలిచాము, నిలవడానికి గల కారణాలు ఏంటి అనేది నేను చెప్పాను. ఇక్కడ చూడండి, ఆర్థిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవకాశాల్లో మెరుగైనప్పటికీ కార్మిక శక్తిలో మరింత కింద పడిపోయాము, శాసనకర్తలు, ఉన్నతాధికారులు, మేనేజర్ విభాగాల్లో మహిళలు 14.6% నుండి 17.6% వరకు చేరుకున్నారు, సాంకేతిక వృత్తి నిపుణుల్లో మహిళలు 29.2 నుంచి 32.9% చేరారు అనేది నేను ఇక్కడ మహిళల్ని టార్గెట్ చేస్తూ ఇచ్చాను. ఎందుకంటే ఫ్యూచర్లో అలా అడుగుతాడని, కాకపోతే వాడు ఓవరాల్గా క్వశ్చన్స్ అడగడం జరిగిందనమాట. ఓకే, అండ్ ఈ రిపోర్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు, సెకండ్ ప్లేస్లో, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్లో ఎవరున్నారు కూడా నేను ఇచ్చాను. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో నేను ఇంకా ప్యారిస్ ఒప్పందాల గురించి, వాటి టార్గెట్స్ గురించి ఎప్పటికప్పుడు వీలైతే ఒక రిలేటెడ్ క్వశ్చన్ వస్తే కీ పాయింట్స్లోనో లేదో పేపర్ అనాలిసిస్లో నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చర్చించాను వీటి గురించి. సో పేపర్ ఆర్టికల్స్ అన్నీ వెతకడం అవ్వదండి, ఎందుకంటే నాకు ఒక ఆర్డర్ ఉంటుంది, ఆ ఆర్డర్ పరంగా నేను సెర్చ్ చేస్తాను. పేపర్ అనాలిసిస్లో ఆర్డర్ ఉండదు కాబట్టి ఎగ్జాక్ట్గా నేను లొకేషన్ క్యారీ చేయలేను. కాకపోతే నేను చాలాసార్లు చెప్పాను ప్యారిస్ ఒప్పందం అసలు లక్ష్యాలు ఏంటి, దాని టార్గెట్ ఏంటి ఏంటని. ఇప్పటికీ నేను చాలాసార్లు చెప్పాను మనం ప్యారిస్ ఒప్పందం యొక్క లక్ష్యాలను ఇప్పటికీ చేరలేకపోయాము. సో ఇప్పటికే ఉన్న టార్గెట్ గురించి చేరలేకపోయాము, రీసెంట్గా ఐక్యరాజ్య సమితి మీటింగ్లో దీని గురించి చర్చించారని కూడా చెప్పాను. తర్వాత క్రింద వారిలో ఎవరు స్వదేశీ వందే భారత్ రైలు యొక్క ఆసియాలో మొట్టమొదటి మహిళా లోకో పైలట్? సేమ్ అండ్ యాస్టీజ్గా క్వశ్చన్ అలా పడిపోయింది, అది కూడా మీకు చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు 14th March 2023. ఓకే, ఈ కరెంట్ అఫేర్స్లో మనము 11వ క్వశ్చన్ అండి, చూడండి 11వ క్వశ్చన్, ఆసియాలోనే వందే భారత్ ఎక్స్ప్రెస్ను నడిపిన మొదటి మహిళా లోకో పైలట్ ఎవరు? నేను ఇండియాను కూడా ఇవ్వాల, ఇండియాను కూడా అవ్వాలి, డైరెక్ట్గా ఆసియానే ఇచ్చాను ఇక్కడ కూడా నేను, వాడు కూడా ఆసియానే అడిగాడు. ఎవరు? సురేఖ్ యాదవ్. చూడండి, వందే భారత్ రైలు గురించి ఇప్పటికీ నేను 2 వీడియోలు చేశాను, అసలు వందే భారత్ ఎలా పుట్టింది, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని, అండ్ ఫస్ట్ వీడియో అది. సెకండ్ వీడియో వచ్చేసి వందే భారత్ రైలు అనేది ఎప్పుడు, సో అంటే ఇప్పుడు ప్రస్తుతం 23 ఉన్నాయి, ఆ 23 లిస్టులు మొత్తం నేను ఒక సెకండ్ వీడియో చేశాను, అది పెద్దగా ఎవరు చూసి ఉంటారు ఎందుకంటే ఏం ఉపయోగం ఉందలే అని ఫీల్ అవుతారనమాట, అదే చెప్తున్నాను నేను. సో కరెంట్ అఫేర్స్ అనేవి చేంజెస్ అవుతున్నాయి, వాటి గురించి నేను ఈ వీడియో లాస్ట్లో డిస్కస్ చేస్తానని చెప్పాను, చెప్తాను. అయితే ఇక్కడ ఏంటంటే మనం సురేఖ యాదవ్ గురించి డిస్కషన్ చేద్దాం, బట్ ఎలాగో వందే భారత్ రైలు టాపిక్ వచ్చింది కాబట్టి 2 వీడియోస్ చేశాను, చూడండి. అవి కానీ మీరు గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో జరిగే ఎగ్జామ్స్లో అడుగుతాడు, టిక్ పెట్టుకోవచ్చు మీరు రైట్ ఆన్సర్. కొత్తగా ప్రవేశపెట్టబడిన సెమీ హై స్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును నడిపిన తొలి మహిళలో, ఆసియాలో తొలి మహిళ లోకో పైలట్ సురేఖ్ యాదవ్. ఆమె 3rd March ముంబైలోని షోలాపూర్ స్టేషన్ నుండి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ మధ్య సెమీ హై స్పీడ్ రైలును నడిపారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, నేను అప్పటికే చెప్పాను ఖచ్చితంగా అడుగుతాడు అని కరెంట్ అఫేర్స్లో. భారతదేశంలో మొదటి లిథియం నిక్షేపాలు జమ్మూ కాశ్మీర్లో కనుగొనబడిన తరువాత
భౌగోళిక సర్వే ఆఫ్ ఇండియా కింద వాటిలో ఒక చోట కీలకమైన ఖనిజం యొక్క మరొక నిల్వను కూడా కనుగొన్నది. అంటే వీడు ఏమడుగుతున్నాడు తెలుసా, ఆల్రెడీ మనం జమ్మూ కాశ్మీర్లో కనుగొన్న వాటి గురించి చెప్పాను నేను. ఓకే, అది పక్కన పెడితే దాని తర్వాత ఇంకో దగ్గర కూడా కనుగొన్నారు, అది ఎక్కడ అని అడుగుతున్నాడు. అంటే ఒకదాన్ని చెప్పేస్తూ ఇంకొకటి ఎక్కడ కనుగొన్నారని చెప్తున్నాడు. రాజస్థాన్లోని నగోర్ జిల్లా డేగనాలో గల రేవంత కొండల్లో కనుగొన్నారు. చూపిస్తాను చూడండి, డేట్ 18 May 2023 కరెంట్ అఫేర్స్ అనమాట. ఇందులో మనకి ఫోర్త్ క్వశ్చన్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల ఏ రాష్ట్రంలో ఖరీదైన లిథియం ఖనిజ నిల్వలు గుర్తించింది? కానీ నేను డైరెక్ట్గా ఇచ్చేసాను, ఎందుకంటే ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్లో కనుగొన్న వాటి గురించి ఆల్రెడీ చెప్పేసుకున్నాను. తర్వాత రాజస్థాన్ ఇవ్వండి. రాజస్థాన్ అత్యంత ఖరీదైన లిథియం ఖనిజ నిల్వలు రాజస్థాన్లోని భారీ స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించారు. రాష్ట్రంలో డేగానా అంటే నాగౌర్ జిల్లాలోని రన్వంత కొండలు అని కూడా, అక్కడ కూడా కొండల గురించి అడిగాడు. కొండల్లో ఈ నిల్వలు నిక్షేపమైనట్లుగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మైనింగ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో గుర్తించిన లిథియం నిల్వల కంటే, ఇక్కడ చూడండి జమ్మూ కాశ్మీర్లో ఆల్రెడీ గుర్తించారు, అక్కడ కంటే ఎక్కువ ఉన్నాయంట అక్కడ. ఓకేనా, అయితే ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో ఈ ఖనిజం ఉంది. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్స్, విద్యుత్ వాహనాలు, బ్యాటరీలు తయారాలు వీటిని వాడతారండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ కూడా ఇచ్చాము మనం ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్ గురించి ఇంతకుముందే చెప్పుకున్నాం, అందుకనే మళ్ళీ అక్కడ పూర్తిగా జమ్మూ కాశ్మీర్ గురించి ఇవ్వలే. కానీ అక్కడ గుర్తించిన తర్వాత అత్యధికంగా రాజస్థాన్లో గుర్తించారని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా ఒడిశాలోని అతిపెద్ద ఆర్క్, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్క్, ఆర్క్ అంటే ఒక కొండ ఆర్క్గా ఏర్పడింది, దాన్ని గుర్తించారు. అది కూడా ఫ్యూచర్లో అడుగుతాడు, నేను కరెంట్ అఫేర్స్లో చెప్పాను. తర్వాత ఇంకా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అప్పటికప్పుడు నేను అప్డేట్స్ ఇస్తున్నాను. సో కాకపోతే ఏంటంటే వాటిని ఎగ్జాక్ట్ లొకేషన్స్ నేను ఐడెంటిఫై చేయలేనివి మాత్రం, ఎందుకంటే కొన్ని పేపర్ అనాలిసిస్లో చెప్తున్నాను, అవి ఎగ్జాక్ట్ లొకేషన్ ట్రాక్ చేయలేను నేను, అవి మాత్రం నేను కవర్ చేశాను. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కరెన్సీ అండ్ ఫైనాన్స్ నివేదికను చెప్పాను. నెక్స్ట్ బలగం గురించి ఆల్రెడీ ఫస్టే చెప్పేశాను కాబట్టి. తర్వాత 2022 డిసెంబర్లో కింద పేర్కొన్న సంబంధిత ఇన్స్టిట్యూట్లు ప్రారంభించబడ్డాయి. ఈ నేపథ్యంలో కింద తెలిపిన జతల్లో ఏవి సరైనవి? యాక్చువల్గా 2022 డిసెంబర్లో ప్రధాని మోదీ గారు హోమియోపతిని ఎంకరేజ్ చేయడానికి సో కొన్ని ఇన్స్టిట్యూట్స్ని ప్రారంభించారనమాట. ఓకేనా, ఆ ఇన్స్టిట్యూట్స్ గురించి అక్కడ నేను మీకు చెప్తానండి. ఓకే చూడండి, అక్కడ మీరు చూసుకుంటే 14 December 2022 కరెంట్ అఫేర్స్లో 15th క్వశ్చన్ అండి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదాన్ని ప్రధాని ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే గోవా. ఇక్కడ నేను కొన్ని ఇచ్చాను, ఇక్కడ ఆయన ఒకేసారి 3 ఇన్స్టిట్యూట్లు ప్రారంభించారు. ఓకేనా, ఆ 3 గురించి అక్కడ నేను చెప్పాను, అవి ఎందుకు పనిచేస్తాయో కూడా నేను అక్కడ చెప్పాను. కాకపోతే అక్కడ క్వశ్చన్ గోవా అని ట్యాగ్ చేశాను. అయితే కీ పాయింట్స్ ఎవరైతే చదివారో వాళ్ళు లబ్ధిదారులు, అంటే ఎవరైతే కీ పాయింట్స్ విన్నారో నేను చెప్పినప్పుడు వాళ్ళు బెనిఫిట్ పొందారనమాట ఈ క్వశ్చన్ ద్వారా. 3 జాతీయ ఆయుష్ ఇన్స్టిట్యూట్లు ప్రారంభించారనమాట మోదీ గారు. 1 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద్, దీన్నే ఏఐఐఏ అంటారు, ఇది గోవాలో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునానీ మెడిసిన్ ఎన్ఐయుఎం గజియాబాద్, ఓకేనా, ఇది మనం పెట్టాల్సిన టిక్. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఎన్ఐహెచ్ ఢిల్లీ. ఈ 3 December 11 మోదీ గారు లాంచ్ చేశారనమాట, గుర్తుపెట్టుకోండి. ఈ 3 ఇక్కడ ఇది ఇలా చదివితే దానికి ఆన్సర్ చేసేయచ్చు మీరు. అయితే నేను ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ దేనికి పనిచేస్తుందో ఇక్కడ నేను ఆల్రెడీ ఇచ్చాను, అది చదివితే మీకు అర్థమయ్యే ఉంటుంది చదివిన వాళ్ళకి. ఎందుకంటే ఇన్స్టిట్యూట్లు పేరు ఇచ్చేయడం కాదు, ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ హోమియోపతిలోనే పనిచేస్తాయి, హోమియోపతిలో కూడా చాలా కేటగిరీస్ ఉన్నాయి, వాటిలో పనిచేస్తాయి అన్నమాట ఈ ఇన్స్టిట్యూట్స్. ఓకేనా, ఈ ఫస్ట్ ఎవరైతే ఈ సెంటెన్స్ చదివారో వాళ్ళు రైట్గా టిక్ పెట్టవచ్చు. యాస్టీజ్ అండి, ఇగోండి ఇక్కడ ఇచ్చాం అలాగా, అక్కడ ఏదైతే ఆప్షన్లు ఇచ్చాడో ఇక్కడ మనం ప్రొవైడ్ చేసాం అక్కడ. సో ఎప్పుడైనా సరే ప్రతిదాన్ని పూర్తిగా మీరు చదువుకోవాలి. అహ్మదాబాద్లో స్టార్ట్ చేయలేదు, దర్గాలో స్టార్ట్ చేయలేదు, ఎక్కడ స్టార్ట్ చేశారు, గజియాబాద్లో రైట్గా చెప్పారనమాట. అంటే ఇన్స్టిట్యూట్ పేరుగా మెన్షన్ చేస్తూ లొకేషన్ కరెక్ట్గా చెప్పారు, ఈ మిగతా 2 కూడా తప్పే, గజియాబాద్ రైట్. తర్వాత జలశక్తి మంత్రిత్వ శాఖ 2023 మేలో విడుదల చేసిన నివేదిక ప్రకారం స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ దశ 2లో దేశంలో పెద్ద రాష్ట్రాల కేటగిరీ కింద బహిరంగ విసర్జన రహిత ODF రాష్ట్రాలుగా అగ్రస్థానంలో నిలిచిన వాటిని అవరోహణ క్రమంలో అమర్చండి అని పెట్టడం జరిగిందండి. సో టాప్ తెలంగాణ ఉందండి, టాప్లో ODF రాష్ట్రాల్లో టాప్ తెలంగాణ ఉందన్నమాట, దాని గురించి నేను చెప్పాను పేపర్ అనాలిసిస్లో చెప్పాను. చూడండి ఇక్కడ 11 May 2023 సంబంధించిన పేపర్ అనాలిసిస్ అనమాట ఇది. పేపర్ అనాలిసిస్లో నేను అక్కడ ఏనుగుల లెక్కలు తేల్చుదాం అనేసి ఏనుగు లెక్కల గురించి, డ్రోన్ల ద్వారా బ్లడ్ బ్యాంకు రవాణాకు సంబంధించి ఆ విషయం గురించి, అంటే ICMR
ఫస్ట్ టైం టెస్ట్ చేసింది, దాని గురించి చెప్పాను. తర్వాత ముగ్గురు డిఎన్ఏలతో ముద్దులు చిన్నారుల గురించి అనే ఒక సైన్స్ రిలేటెడ్ ఇన్నోవేషన్ గురించి చెప్పాను. సో 2 నిమిషాలకు 3 మృతి అనేది సో ఇంటర్నేషనల్ రిపోర్ట్ గురించి చెప్పాను. పారిశుద్ధ్యంలోను చూడండి, పారిశుద్ధ్యంలోను మనమే ఫస్ట్ అనే ఒక ఆర్టికల్ అండి ఇది. అంటే మనమే అంటే ఇది తెలంగాణ ఆర్టికల్ ఇవ్వండి. తెలంగాణ రాష్ట్రం ఓడిఎఫ్ ప్లస్లో 100% గ్రామాలు జలశక్తి శాఖ నివేదిక అని క్లారిటీగా చెప్పాను. కానీ చాలామంది ఏంటి చూడండి, ఫేజ్ 2లో భాగంగా ఇప్పటికే 50% వరకు గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలుగా మారాయి. ఓడిఎఫ్ ప్లస్ గ్రామం అంటే ఘన ద్రవ వ్యర్థాల పదార్థాల నిర్వహణ వ్యవస్థల అమలుతో పాటు అందరికీ మరుగుదొడ్ల సౌకర్యం కల్పించడం, బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా ఉండటమే దీని అర్థం అనమాట. ఓకేనా చూడండి, దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఓడిఎఫ్ ప్లస్ గ్రామాల శాతం చూసుకుంటే తెలంగాణ 100%, కర్ణాటక 99.5, తమిళనాడు 97.8, ఉత్తరప్రదేశ్ 95.2%, చిన్న రాష్ట్రాల్లో గోవా 95.3, సిక్కిం 69.2%. చూసారు, జస్ట్ ఈ కాలం చదివితే చాలు మీరు టిక్ పెట్టేయచ్చు. ఎంత అసలు ముందు మీరు ఓడిఎఫ్ అంటే తెలుసుకోవాలి కదా, ఆ ఓడిఎఫ్ అంటే ఏంటో కూడా నేను ఇక్కడ చెప్పాను చూడండి. ఆ పట్టికలో నేను చెప్పినట్టుగా తెలంగాణ ఫస్ట్, సెకండ్ కర్ణాటక, థర్డ్ వచ్చేసి తమిళనాడు, తర్వాత లాస్ట్ ఉత్తరప్రదేశ్. పెద్ద రాష్ట్రాల కేటగిరీలు ఇలాగ అంటారు. చూసి ఆ ఒక్క కాలం మీరు చదివి ఉంటే ఒక్క ఆన్సర్ రైట్ పెడేస్తారు. నెక్స్ట్, ఆరోగ్య హక్కు బిల్లును ఆమోదించిన మొదటి రాష్ట్రం ఇది, మన దేశంలో మొదటి రాష్ట్రం చూపిస్తాను మీకు. చూడండి గైస్, 23 మార్చి 2023కి సంబంధించిన కరెంట్ అఫేర్స్లో ఓకే ఫస్ట్ క్వశ్చనే ఇచ్చానండి. చూడండి ఫస్ట్ క్వశ్చనే, ఆరోగ్య హక్కు బిల్లును ఆమోదించిన మొదటి రాష్ట్రం ఇది, మొదటి రాష్ట్రం మన దేశంలో రాజస్థాన్, రైట్? ఆరోగ్య హక్కు బిల్లును శాసనసభలో ఆమోదించిన మొదటి రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది. దీని కింద రాష్ట్ర నివాసితులు అన్ని ప్రజా ఆరోగ్య సౌకర్యాలు, ఎంపిక చేసిన ప్రైవేట్ హాస్పిటల్స్లో ఫ్రీగా అవుట్ పేషెంట్ విభాగ సేవలు, ఇన్ పేషెంట్ విభాగ సేవలను పొందగలుగుతారు. ఓకే, ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్ర గవర్నర్ కల్రాజ్ మిశ్రా మరియు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అండ్ ఈ ఏడాది సెప్టెంబర్లో ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా ప్రతిపక్ష బీజేపీ వైద్యులు అభ్యంతరాల నేపథ్యంలో సెలెక్ట్ కమిటీకి పంపడం జరిగింది. సో దీని మీద ఇప్పటికే నిరసనలు అది ఇది కూడా జరుగుతున్నాయి. అది పక్కన పెడితే ఫస్ట్ స్టేట్ అన్నమాట, ఆరోగ్య హక్కు బిల్లును శాసనసభలో ఆమోదించిన ఫస్ట్ స్టేట్ రాజస్థాన్. ఓకే చూడండి, ఇది ఒక్కటి చదివితే దీని గురించి బ్రీఫ్గా కూడా ఇవ్వాలి, ఎందుకంటే బ్రీఫ్గా అవసరం లా, షార్ట్ చాలు. ఎందుకంటే క్వశ్చన్స్ షార్ట్గానే అడుగుతారనే ఉద్దేశంతో షార్ట్గానే ఇచ్చాను. ఓకే, వీటిల్లో పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఇవ్వలేదు నేను, పెద్ద పెద్ద కీప్ చూడండి. జర్నలిస్టు ఉద్యమకారిణి గౌరీ లంకేష్ జీవిత చరిత్ర ఆధారంగా కవితా లంకేష్ రూపొందించిన గౌరీ అనే డాక్యుమెంటరీకి ఉత్తమ లాంగ్ డాక్యుమెంటరీ అవార్డు ఎక్కడ బహుకరించారు అంటే ఏ ఫిలిం ఫెస్టివల్లో వచ్చిందంటే ది సౌత్ ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మాంట్రియాల్ 2023. చూడండి దీన్ని కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి 17 మే 2023 కరెంట్ అఫేర్స్లో 5th క్వశ్చన్ అండి, సౌత్ ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మాంట్రియాల్ 2023లో ఏ డాక్యుమెంటరీ బెస్ట్ లాంగ్ డాక్యుమెంటరీ అవార్డుని గెలుచుకుంది? చూసారా చూసారా, మీకు అర్థమైందా? ఆన్సర్ వచ్చేసి గౌరీ. ఎక్కడ గెలుచుకున్నారు, ఏ అవార్డు గెలుచుకున్నారు మొత్తం నేను ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చాను. ఓకే, అది అయితే 2017లో హత్యకు గురైన జర్నలిస్ట్ అండ్ కార్యకర్త గౌరీ లంకేష్ ఆధారంగా ఈ డాక్యుమెంటరీని తీయడం జరిగిందనమాట. దీన్ని కవితా లంకేష్ గారు డైరెక్ట్ చేశారు, అది కూడా ఇచ్చాను అక్కడ. ఈ ఒక్క సెంటెన్స్ చదివితే మీరు రైట్ ఆన్సర్ టిక్ పెట్టవచ్చు. ఓకేనా చూడండి, మనం ఏం సింపుల్గా ఇవ్వట్లేదు, టీఐ ట్యాగుల గురించి చెబుతున్నాము అండ్ అదేవిధంగా కొత్త సిఇఓల గురించి చెబుతున్నాము, వివిధ సంస్థలు అధ్యక్షులు లేదంటే చైర్మన్ల గురించి చెబుతున్నాము, ఎవరెవరు ఇంపార్టెంట్ వ్యక్తులు చనిపోతున్నారనే చెప్తున్నాము, అదేవిధంగా ఇంపార్టెంట్ పోర్టల్ గురించి చెప్తున్నాము, రీసెంట్ కాన్ఫరెన్స్ల గురించి చెబుతున్నాము, ఇలా చాలా విషయాలు చెప్తున్నాం. కాబట్టి డైలీ ఫాలో అవ్వండి మన కరెంట్ అఫేర్స్. నేను సజెస్ట్ చేసేది అదే, అది ఒక్కటే అందరికీ. గైస్, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లోని టాగిన్ కమ్యూనిటీకి సంబంధించిన ఒక మూవీ ట్రైలర్ని కిరణ్ రిజిజు గారు రిలీజ్ చేశారు. దాని గురించి నేను పేపర్ అనాలిసిస్లో చెప్పాను, కాకపోతే దాని ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియట్లా, ఎందుకంటే నెల రోజులు పేపర్ ఆర్టికల్స్ అన్నీ డౌన్లోడ్ చేసి చూడాలంటే చాలా టైం పడుతుంది అనే ఉద్దేశంతో నేను చూడలేదు, బట్ చేశాను. తర్వాత చూసుకుంటే ప్రపంచ వన్యప్రాణుల దినంకు సంబంధించి కింద జతలలో ఏవి సరైనవి, ఒకటి డే ఎప్పుడు జరుపుకుంటారు, థీమ్ ఏంటి? ఓకే, ఇందులో ఇచ్చింది ఏది రైటో తెలియాలంటే ముందు మనకి ఆ డే ఎప్పుడు జరుపుకుంటారు, ఆ డే థీమ్ ఏంటో కూడా మనకు తెలియాలి. సో దాని గురించి మీకు చూపిస్తాను, దాన్ని బట్టి రైట్ ఆన్సర్ ఏంటో మీకు ఈజీగా తెలిసిపోతుంది. చూడండి, డేట్ 3rd మార్చ్ అనమాట.
మీరు గమనించండి, మనం ఏ డేకి ఆ డే ఆ రోజే అప్డేట్ ఇస్తాం. ఏదో కొంచెం అటు ఇటు అయితే ఒకరోజు డిఫరెన్స్ రావచ్చు, కానీ మ్యాక్సిమం ఆ రోజు ఇంపార్టెంట్ డేస్ ఏంటి అనేది కూడా నేను ఆ రోజు కరెంట్ అఫేర్స్లోనే లాస్ట్లో ఇస్తానన్నమాట. ఎందుకంటే మనకు ఐడెంటిఫికేషన్కి ఈజీగా ఉంటుంది. చూడండి, లాస్ట్లో నేను అక్కడ ఏమడిగానంటే ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం 2023 యొక్క థీమ్ ఏంటి అని అడిగాను. చూసారా, అక్కడ వాడు ఇచ్చిన థీము అండ్ డేట్లో ఫస్ట్ నేను థీమ్ అడిగా. ఎందుకంటే ఇలాంటి వాటిల్లో ఎక్కువగా థీమ్స్ అడుగుతాడనమాట, డేస్ కూడా అడుగుతాడు. అందుకే మనకు డే గుర్తుండాలి, థీమ్ గుర్తుండాలి, అసలు దాన్ని జరుపుకోవడానికి కారణం ఏంటి తెలిసి ఉండాలి, ఆ యొక్క డేని ఎవరు స్టార్ట్ చేశారనేది కూడా మనకు తెలిసి ఉంటే బెటర్ అనమాట. ఓకేనా, ఎవరు స్టార్ట్ చేశారనేది అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఎప్పుడు జరుపుకుంటారు, ఎందుకు జరుపుకుంటారు, ఆ సంవత్సరం ఏదైనా థీమ్ ఉంటే థీమ్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ నేను ఇచ్చాను చూడండి, థీమ్ ఏంటి, వన్యప్రాణుల సంరక్షణ కోసం భాగస్వామ్యం అంటే పార్ట్నర్షిప్ ఫర్ గ్రీన్ వైల్డ్ లైఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎప్పుడు జరుపుకుంటాము, మార్చి 3 జరుపుకుంటాము. దీన్ని ఎవరు నిర్దేశించారు, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు ఈ డేస్ సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే వన్యప్రాణులు చనిపోతున్నాయి, అంటే అడవిలో ఉండే ప్రాణులు చనిపోతున్నాయి, వాటిని రక్షించడం మన అందరి బాధ్యతని తెలియజేయడం దీని ఉద్దేశం. మనకి థీమ్ ఇచ్చే ఏమిచ్చాడు, భూమిపై ఉన్న సమస్త జీవరాశులు మనుగడ, అదివ్వాల. సో పార్ట్నర్షిప్, భాగస్వామ్యం, వన్యప్రాణుల కోసం భాగస్వామ్యం అని ఇవ్వడం జరిగింది. భూమి దానికి ఏం సంబంధం లేకుండా ఇచ్చాడు. అంటే ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి, సరైన సమాధానం మార్చి 3. ఎందుకంటే మనం ఆ రోజే ప్రపంచ వన్యప్రాణ దినోత్సవం జరుపుకుంటాము. ఇక్కడ మనకి ఈ థీమ్ రాంగ్ అని ఎలా తెలిసింది, రైట్ అయిన థీమ్ మనకు తెలుసు కాబట్టి. అది తర్వాత నేను ఎప్పటికప్పుడు క్యాబినెట్స్ మీటింగ్స్ నేను పేపర్ అనాలసిస్లో చెప్తూ ఉంటాను. సో అది ఎగ్జాక్ట్ లొకేషన్ మనకు తెలియదు, అది ఎప్పుడు జరిగింది ఏంటి అనేది పేపర్ ఆర్టికల్స్లో మనం పర్టికులర్గా నేను సెర్చ్ చేయలేకపోయాను. బట్ ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్యాబినెట్ డెసిషన్స్ అని నేను కరెంట్ అఫేర్స్ లాస్ట్లోనో పేపర్ అనాలసిస్లోనో చెప్తూ ఉంటానన్నమాట, అవి ఇక్కడ యూజ్ అవుతాయి. తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ హిస్టరీ పాత జీకే కింద క్వశ్చన్లు అయితే అడగడం జరిగింది. తర్వాత సో డైరెక్ట్గా వచ్చేసి ఇక్కడ కొన్ని విషయాలు మీకు చెప్పాలండి. క్వాడ సభ్య దేశాల గురించి నేను నెంబర్ ఆఫ్ కరెంట్ అఫేర్స్లో కీ పాయింట్స్ కింద చెప్పాను, ఏదో ఒక వీడియో అని చెప్పను, ఒక కరెంట్ అఫేర్ కింద అని చెప్పను. క్వాడ్ రిలేటెడ్ ఏ క్వశ్చన్ వచ్చినా దాని కింద క్వాడ్ దేశాలు ఏంటి, సభ్య దేశాలు ఏంటి, హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది అన్నీ చెప్తున్నాను నేను. నెక్స్ట్ 87 ఏంటి, నాటోలో ఇటీవల ప్రస్ఫుటం చేసిన కింద రాజకీయ సంఘటనలకు సంబంధించి చెప్పండి అంటున్నాడు. ఏంటి, సింపుల్ అండి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో ఫిన్లాండ్ సభ్యదేశంగా మారింది అనే విషయాన్ని ఇక్కడ మీకు నేను చూపిస్తాను. చూడండి, 11 ఏప్రిల్ 2023 సంబంధించిన కరెంట్ అఫేర్స్లో 5th క్వశ్చన్ చూసుకుంటే నాటోలో 31వ సభ్యదేశంగా ఏ దేశం చేరింది అంటే ఫిన్లాండ్ అండి. నాటో అంటే ఏంటి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో ఫిన్లాండ్ అనే ఒక దేశము 31వ సభ్యదేశంగా చేరింది. టర్కీ యొక్క ఏకగ్రీవ ఓటు ద్వారా ఫిన్లాండ్ సభ్యదేశంగా చేరింది. ఫిన్లాండ్ రష్యాతో 13 కిలోమీటర్ల కంటే ఎక్కువ సరిహద్దును పంచుకుంటుంది. సో 2022 రష్యా ఉక్రెయిన్పై దాడి చేయడంతో ఫిన్లాండ్ భయపడి నాటోలో చేరింది. నాటో అనేది ఒక సైనిక కూటమి. అయితే నాటోలో చేరడానికి స్వీడన్ చేసిన దరఖాస్తును టర్కీ, హంగేరీ తిరస్కరించాయి. నాటో అంటే ఏంటో ఇచ్చాను, నాటో గురించి రేపు బుద్ధుని క్వశ్చన్ అడుగుతాడు. నాటో సెక్రటరీ జనరల్ ఎవరు అంటే మన కీ పాయింట్స్లో తెలుస్తుంది, ఎందుకంటే ఇక్కడ నాటో గురించి డిస్కస్ చేసాం కాబట్టి. ఫిన్లాండ్ గురించి కూడా మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట, ఈ పాయింట్స్ కూడా నేను అందుకే పెడతాను. క్వశ్చన్స్ అనేవి ఆవిడ అలాగే అడుగుతున్నాడు, నాటో వచ్చిందంటే నాటో రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు కిందన, వాటిలో సరైనది ఏంటని మళ్ళీ కిందన అడుగుతాడు, అది మ్యాటర్. దీంతో పాటు సో ఇదిగా చూడండి, మీకు ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ గురించి ఒక క్వశ్చన్ అడిగారు, అదే మీకు చెప్తున్నాను. సో ఏంటంటే 103వ క్వశ్చన్ అండి అది. చూడండి, భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి 2023 ఏప్రిల్లో జాతీయ రాజకీయ పార్టీ హోదా ఇచ్చారంటే ఆమ్ ఆద్మీ పార్టీ అనమాట, అంటే దీన్ని ఆప్ అంటారు. 11 ఏప్రిల్ 2023 కరెంట్ అఫేర్స్లో నేను దీని గురించి చెబుతూ ఇక్కడే మీకు ఒక విషయం చెప్పాను, ఏంటి, ఒక రాజకీయ పార్టీకి జాతీయ గుర్తింపు పొందాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలో కూడా చెప్పాను. సో ఇదే పేపర్లో దాని నుండే 2 క్వశ్చన్లు వచ్చాయి, ఒక క్వశ్చన్ అంటే 2 క్వశ్చన్లు. ఓకేనా, చాలా సింపుల్ అన్నమాట. మనం ఒక్కసారి కరెక్ట్గా చదవగలిగితే, సరైన ఛానల్ ఎన్నుకొని మనం ఫాలో అవ్వగలిగితే మీకు కరెంట్ అఫేర్స్ అనేవి డెడ్ ఈజీ అయిపోతాయి. ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను,
ఇంకా మిగతా క్వశ్చన్లన్నీ కూడా తెలంగాణకు సంబంధించిన ఆర్థిక సర్వే, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక సర్వే, తెలంగాణ బడ్జెట్టు, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ గురించి మిగతా క్వశ్చన్లన్నీ కూడా కిందన అడగడం జరిగింది. నేను మన ఛానల్కి సంబంధించి ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి, అందులో ఇంపార్టెంట్ అప్డేట్ షేర్ చేస్తానని చెప్పాను. మన ఛానల్లో చూసే వాళ్ళు ఒక 5000 మంది ఉన్నారనమాట, కంటిన్యూగా చూసేవాళ్ళు. మొత్తానికి ఒక 6000 మంది మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యారు. నేను అక్కడ కేంద్ర బడ్జెట్ నేను పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ని కట్ చేసి పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి పిన్ చేసి పెట్టాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఇంకొక విషయం చెప్తాను చూడండి. సో ఇదే మన ఛానల్ ద్వారా మార్చి కరెంట్ అఫైర్స్, ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ ఎవరైనా ఇన్ కేస్ కొనలేని వాళ్ళు ఉంటే కొనుక్కోండి ఇప్పుడే. ఎందుకు చెప్తున్నానంటే మార్చి కరెంట్ అఫైర్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్టు, ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే రిలీజ్ చేశారు, అది పక్కన పెడితే ఫిబ్రవరిలో కరెంట్ అఫైర్స్లో కేంద్ర బడ్జెట్టు, ఎకానమీ సర్వే. ఇప్పుడు అడిగాడు కదా ఎగ్జామ్లో, గ్రూప్ 4 ఎగ్జామ్లో బడ్జెట్ గురించి, ఎకానమీ గురించి అడిగాడు. ఇది పీడిఎఫ్ ఇచ్చాను నేను ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ బై చేసిన వాళ్ళకి. తెలంగాణ బడ్జెట్ యొక్క బడ్జెట్టు, సామాజిక ఆర్థిక సర్వే గురించి కూడా ఇప్పుడు పేపర్లో అడిగాడు. సో వాటిని కూడా మనము ఇక్కడ కవర్ చేసాం. మీరు ఈ రెండు చదివితే, ఒక్క ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ తీసుకుంటే సెంట్రల్ అండ్ తెలంగాణ బడ్జెట్ కవర్ అయిపోతాయి, మార్చ్ కరెంట్ అఫైర్స్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అండ్ సోషల్ ఎకనామిక్ సర్వే కవర్ అయిపోతాయి. అయితే దీని ఏదో మీరు ఎక్కువ డబ్బులు అనుకొచ్చాము, పర్ మంత్ కరెంట్ అఫైర్స్ కేవలం 25 రూపీస్ అండి, 25 రూపీస్. మార్చ్ ఒక 25 రూపాయలు, ఫిబ్రవరి ఒక 25 రూపాయలు. మీరు 50 రూపాయలు పెడితే ఏపీ, తెలంగాణ సెంట్రల్ బడ్జెట్ అండ్ ఆ మంత్ కరెంట్ అఫైర్స్ కూడా తెలుసుకోగలుగుతారు. దీనికి మీరు ఎలా పొందాలంటే సింపుల్ అండి. ఇక్కడ కనబడుతున్న ఏదైతే వాట్సాప్ నెంబర్ ఉందో, వాట్సాప్ నెంబర్ గుర్తుపెట్టుకోండి, పైన ఉన్న నెంబర్కి మీరు ఫోన్ కానీ వాట్సాప్ చేయడం వల్ల అలాంటి యూజ్ ఉండదు. జస్ట్ మీరు కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీరు వీటిని ఎలా పొందొచ్చు అనేవి చెప్తారు. ఇవన్నీ కూడా మనం పీడిఎఫ్ ఫార్మెట్లో ఇస్తాము. పీడిఎఫ్ ఫార్మెట్ ఈ నెంబర్కి మెసేజ్ చేయండి ఎవరికైనా కావాలి అనుకుంటే. అదే కాదు, మనం 2022కి సంబంధించిన ఒక స్పెషల్ మ్యాగజైన్ కూడా తయారు చేసాం. ఒక 31 టాపిక్లని, ఇంపార్టెంట్ టాపిక్లని తీసుకుంటూ వాటి గురించి పూర్తిగా డీటెయిల్స్ని అందులో ప్రొవైడ్ చేసాం. సో అందులో కవర్ అయ్యే కొన్ని అంశాలని ఇక్కడ నేను కవర్ పేజ్లో ఇచ్చాను, అవి ఏంటో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. చూడండి, సో ఆ కవర్ పేజ్ ఇక్కడ ఇస్తూ ఇందులో కవర్ అయిన మొత్తం టాపిక్స్ ఏంటంటే 31 టాపిక్లు అండి, పేజెస్తో సహా ఇచ్చాను. సో నేను 2022కి సంబంధించి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అండి, 2022కి సంబంధించి. 23ది మళ్ళీ ఈ ఎండింగ్లో వస్తుంది, ఎందుకంటే ఇక్కడ స్టేట్స్ అండ్ చీఫ్ మినిస్టర్స్ అండ్ గవర్నర్స్ చేంజ్ అయ్యారు. సో 2022లో ఎవరైతే ఉన్నారో అప్పటి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఎప్పటి డీటెయిల్స్ ఇవి అప్డేట్ చేయాలి, ఎందుకంటే ఇది 2022కి సంబంధించిన మ్యాగజైన్, అది గుర్తుపెట్టుకోండి. అయితే 2022కి సంబంధించిన జరిగిన విషయాలనే ఇందులో ఇచ్చాను, 2023కి సంబంధించిన విషయాలు ఇందులో ఇవ్వలేదు, అది గుర్తుపెట్టుకోండి. ఈ మ్యాగజైన్ కూడా 2022ది, 23ది కాదు, 23ది ఈ ఎండింగ్లో వస్తుందండి. ఓకే, చూడండి అక్కడ ఇచ్చాను నోబెల్ పురస్కారాలు 2022, పుస్తక రచయితలు, ఐఐటీలు, ఏఐఐటీలు ఏమేమి తయారు చేసాయి, అండ్ రాష్ట్రపతి ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి అక్కడ ఇచ్చాను. అండ్ క్వశ్చన్లో కూడా ఇప్పుడు ఇచ్చిన పేపర్లో కూడా ఆ క్వశ్చన్లు ఉన్నాయి ఎన్నికలకు సంబంధించి, రాష్ట్రపతి ఎన్నికలు, అది ద్రౌపది ముర్ము గారి ఎన్నికలు ఎలా జరిగాయి వాటితో కంబైన్ చేస్తూ ఇచ్చాను. అండ్ 2022లో మంత్ వైజ్గా అపాయింట్మెంట్స్ గురించి ఇచ్చాను, అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్లు, వాటి యొక్క ప్రచారాలు, ముఖ్యమైన తేదీలు, వాటి థీములు, కరోనా వేరియంట్స్, ఇండియాలో జరుపుకునే పండగలు, రామ్సర్ సైట్లు, టైగర్ రిజర్వ్లు అండ్ నేషనల్ పార్క్స్, మన ఇండియాలో జరిగిన సైనిక వ్యాయామాలు, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, వివిధ నివేదికలు, రిపోర్ట్లు, పార్లమెంటు బిల్లులు, యునెస్కో జాబితా, భౌగోళిక సూచకులు అంటే జిఐ ట్యాక్స్ అనమాట, గవర్నమెంట్ పెట్టుకున్న టార్గెట్స్ అండ్ అదేవిధంగా ఇంటర్నేషనల్ మీటింగ్స్, అవార్డ్స్, గుర్తింపులు, పురస్కారాలు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు, పద్మ అవార్డ్స్, ఆస్కర్ అవార్డ్స్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్, 68వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ అవార్డ్స్, క్రీడలకు సంబంధించిన విజేతల జాబితా, బర్మింగ్హోమ్ కామన్వెల్త్ క్రీడలు, సదస్సులు, సమావేశాలు అన్నీ ఇచ్చాను అందులో. ఇది కేవలం 50 రూపాయలు అండి, కేవలం 50 రూపాయలు మొత్తం పీడిఎఫ్. ఇక్కడ డీటెయిల్గా ఇచ్చాను మీకు, చాలా డీటెయిల్గా అర్థం అవుద్ది మీకు. విత్ ఇమేజెస్ని కూడా యాడ్ చేశాను కొన్నింటికి, చాలా క్లారిటీగా అర్థం అవడం కోసం మీకు టేబుల్స్తో సహా నేను ఇవ్వడం జరిగింది. ఓకే, అది ఇది మీకు చాలా ఈజీగా అర్థమవుతాయండి, డెడ్ ఈజీగా అర్థమయ్యేలా నేను తయారు చేశాను మెయిన్. ఓకే, ఇది సో మొత్తం 176 పేజీలు ఉంటాయి ఇవి. ఎవరికైనా ఈ పీడిఎఫ్ కావాలంటే నేను చెప్పిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇది గేస్ ఓవరాల్గా ఇన్ఫర్మేషన్. అయితే నేను ఒక విషయం చెప్పాలనుకున్నా, ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేవి మనం చూసే దృక్కోణం మార్చుకోవాలి. మీరు ఇప్పుడు చూసుకుంటే ఈ పేపర్లో ఎక్కువగా
2023 సంబంధించి మార్చి మే అండ్ అదేవిధంగా ఏప్రిల్ అర్థమవుతుందా మార్చి మే ఏప్రిల్ కరెంట్ అఫేర్స్ 2023లో ఈ మూడు నెలలు అడిగారు 2022లో జూను జూలై డిసెంబరు నవంబరు అక్టోబరు అంతే కానీ చాలామంది నోటిఫికేషను ఎప్పుడు ఇచ్చాడు ఎప్పుడో 2023 స్టార్టింగ్లో ఇచ్చాడు కదా దానికి బిఫోర్ బ్యాక్ సైడ్ 3 మంత్స్ అదు 6 మంత్స్ అయితే చాలనే ఆలోచనతో ఇప్పటికీ ప్రిపేర్ అవుతున్నారు దయచేసి ఆలోచన మార్చుకోండి రీసెంట్గా జరిగిన తెలంగాణ కానిస్టేబుల్ తెలంగాణ ఎస్ఐ అదేవిధంగా గ్రూప్ 1 ఇప్పుడు గ్రూప్ 4 వీటన్నింటినీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే వాడు నోటిఫికేషన్ ఇచ్చిన బ్యాక్ 6 మంత్స్ కరెంట్ అఫేర్స్ మీద టార్గెట్ పెట్టట్లా నోటిఫికేషన్ ఇచ్చేసి ఎగ్జామ్కి ఒక 2 మంత్స్ 1 మంత్ ముందు కరెంట్ అఫేర్స్ కూడా అడుగుతున్నాడండి అర్థమవుతుందా మీకు అది కాబట్టి మీ థీరీని మార్చుకోండి కరెంట్ అఫేర్స్లో మీరు ఎక్కువ స్కోర్ చేయాలనుకుంటే డైలీ అప్డేట్ అవ్వాలి మీరు అండ్ చాలామంది అనుకుని ఉండరు బలగం గురించి ఒక క్వశ్చన్ ఇస్తాడా అని కానీ కానిస్టేబుల్ అనుకుంటానండి అక్కడ తెలంగాణ ట్రాన్స్పోర్టు అల్లోజ్యంతో ఒక యాడ్ చేయించింది అంటే స్విగ్గీ ఏది ఒకటి అనుకుంటా స్విగ్గీయో జొమాటోదో ఒక యాడ్ చేశారు అల్లోజన్ సో అది కించపరుస్తూ చేశారు తెలంగాణదని తెలంగాణ ఆర్టీసీదని కేసు వేయడం జరిగింది ఆ వివాదం గురించి అడిగాడు చూడండి ఒక ఎంటర్టైన్మెంట్ అడ్వర్టైజ్మెంట్ గురించి క్వశ్చన్ వచ్చిందనమాట అలా ఉంటాయి ఇప్పుడు బలగం మూవీ గురించి అడిగాడు ఎందుకంటే బలగం తెలంగాణలో ఒక సంచలమైన విషయం కాబట్టి దాని గురించి తెలుసుకోవాలి ఏ సినిమా గురించి మనకెందుకు రాని కూర్చోకూడదు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఏనండి ప్రతిదీ అప్డేట్ అవ్వాలి మన స్టేట్లో ఏం జరుగుతుంది నేషనల్గా ఏం జరుగుతుంది ఇంటర్నేషనల్గా ఏం జరుగుతుంది ప్రతి అంశాన్ని మీరు తెలుసుకోవాలి లేదంటే మీకే లాస్ సో ఇవన్నీ మన ఛానల్లో కరెంట్ అఫేర్స్ కవర్ చేస్తున్నాం రోజుకి 15 ప్రశ్నలు ఖచ్చితంగా కవర్ అవుతున్నాయి ఏదో 2-3 క్వశ్చన్లని అరగంట 2 గంటలు చెప్పట్లా 15 క్వశ్చన్లని 20 మినిట్స్లో కంప్లీట్ చేస్తున్నాం పేపర్ అనాలిసిస్ కూడా చెప్తున్నాను చదవండి స్వామి అని దీనికోసమే కాబట్టి ఇప్పటికైనా కొంచెం అప్డేట్ అవ్వండి కరెంట్ అఫేర్స్ చదివే విధానాన్ని మార్చుకోండి తెలుసుకునే విధానాన్ని మార్చుకోండి ఎక్కడైతే ఎక్కువ కవర్ అవుతున్నాయి అక్కడ కూర్చోండి టైం అవుతుంది టైం అవ్వకుండా మీకు ఉత్తనే ప్రభుత్వ ఉద్యోగం రాదు ఇది ఓవరాల్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ అండ్ ఇలాంటి పరిన్ని ప్రూఫ్ వీడియోలు కూడా చేస్తాను అండ్ ఎస్ఎస్సీ రిలేటెడ్ ప్రూఫ్ వీడియోస్ చేస్తాను ఎందుకంటే చాలామంది తెలంగాణ చెప్పండి ఆంధ్రప్రదేశ్ అని చెప్పండి నేను అవి చెప్తున్నాను అది కవర్ అయ్యాయి అందులో అట్ దట్టు నేషనల్ కరెంట్ అఫేర్స్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫేర్స్ ఎంత ఇంపార్టెంట్ కూడా చెప్తాను ఎందుకంటే మన స్టేట్కి సంబంధించిన స్కీమ్స్ గురించి తెలిస్తే సరిపోదు ఇతర రాష్ట్రాలు ఏ పథకాలు స్టార్ట్ చేస్తున్నాయి కూడా తెలుసుకోవాలి